అన్నా అన్న నేను సమాధానం చెప్పను అన్న. రైట్ చెప్పండి పార్షద్ గారు. దీంట్లో రెండు మూడు విషయాలు ప్రజలకు తెలియాల్సింది అండి. అంటే నాకు చూసేట మిగతా వాళ్ళకి ఎట్లా వైఎస్ఆర్సీపీకి మొత్తం అంతా కూడా చెప్పారు, వైఎస్ఆర్సీపీ యొక్క ఇవి తెలుగుదేశం యొక్క ఇవి అన్ని కూడా చెప్పారు కాబట్టి నేను దాని గురించి వెళ్ళడంలే. ఫస్ట్ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, దాదాపుగా ఇంతకు ముందు వేణుగోపాల్ గారే చెప్పారు 189 కోట్లతో 1941లో ఎస్టిమేషన్ వేశారు, మళ్ళా 189 కోట్లు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్టిమేషన్ వేశారు. ఆ రోజుల్లో నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ చేసింటే 100,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వచ్చిండేది. కాబట్టి ఆ తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నా చేయకపోవడం అనేటువంటిది అది రాష్ట్రానికి చేసింటే పెద్ద ద్రోహం అని చెప్పేసి నేను నా యొక్క ఆరోపణ. రెండవది జలయజ్ఞం పేరుతో ఇంతకు ముందే వాళ్ళు శాంతి ప్రసాద్ గారు కూడా చెప్పారు, జలయజ్ఞం అనేటువంటిది మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించినప్పుడు నాకు గుర్తుండి 40,000 కోట్లు, వారు 84,000 కోట్లు అన్నారు. ఓకే 84,000 కోట్లు, కానీ రాజశేఖర రెడ్డి గారి హయాము మొత్తం కాంగ్రెస్ హయాంలో మొత్తం జలయజ్ఞం మీద ఖర్చు పెట్టిండేటువంటిది దానికన్నా ఎక్కువగా ఉన్నా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదండి. కాలవలు మాత్రమే పూర్తి అయ్యాయి. ఎందుకంటే కాలవల్లో ఎట్లా కమిషన్ వస్తుందో ఒక్కసారి నేను ప్రజలకి మీకు కూడా వివరించాలనుకుంటా అండి. మా దగ్గర రమణారెడ్డి అనేటువంటి కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ గా బిల్ చేశాడు. ఆయన 60 రూపాయలు క్యూబిక్ మీటర్ కి ఇతనికి సబ్ కాంట్రాక్ట్ వచ్చింది. ఒక రోజు ఆయనకి సడన్ గా ఏదో వచ్చిండేటువంటి బిల్లు డైరెక్ట్ గా అతని పేరుతో వచ్చింది. ఆ బిల్లులో ఎంత ఉందంటే 330 రూపాయలు ఉందండి. 60 రూపాయలతో సబ్ కాంట్రాక్టర్ చేసేటువంటి ఒక క్యూబిక్ మీటర్ కు ఉండేటువంటి బిల్లు 330 రూపాయల్లో చేసినారంటే జలయజ్ఞం ధనయజ్ఞం కాక ఏమైంది? అది ధనయజ్ఞం అయ్యింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి కానీ వాళ్ళకి కానీ 1,000 కోట్ల రూపాయలంతా కూడా అవినీతి జరిగింది అనేటువంటిది అన్ని యొక్క ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా టెక్నికల్ గా ఏం చేశారంటే ప్రభుత్వాలన్నీ కూడా ఏ విధంగా దోపిడీ, ఈ ప్రజల డబ్బు ఏ విధంగా దోపిడీ అవుతుంది అనేటువంటి విషయానికి ఇది ప్రజలకు అర్థం కావాలి. ఈ పద్ధతిలో చేయకుండా ఉంటే ఇప్పటికి ఖర్చు పెట్టిండేటువంటి డబ్బులతోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి అయిపోయేవండి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేయడానికి తగిన యంత్రాంగాన్ని తయారు చేసుకొని మొత్తం అంతా కూడా అన్ని పార్టీలు ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం కానీ లేకపోతే వీళ్ళు కానీ చేస్తున్నారు అనేటువంటిది ఇది బహిరంగంగా జరిగిండేటువంటి సత్యం. దీనివల్ల అంతరంగా నష్టపోయేటువంటిది ప్రజలే. ఇక భారతీయ జనతా పార్టీ విషయం వరకు వస్తే మేము ఈ రోజు కూడా పోలవరం ప్రాజెక్టుకి 100% నిధులు ఇచ్చేదానికి మేము కట్టుబడి ఉన్నాం. రెండవది జలశక్తి కేంద్రంలో ఉండేటువంటిది మీరు అన్న తులసిరెడ్డి అన్న గారు కూడా ఆమోదించింది అన్నారు, కానీ ఇవన్నీ కూడా ప్రపోజల్స్ అండి. ప్రపోజల్స్ లో రకరకాలుగా వస్తాయి, వచ్చినంత ఆమోదం పొంది ఇంత మొత్తం వచ్చేంత వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బిల్స్ పెండింగ్ ఉంటూ రిలీజ్ చేస్తే అవుతుందా అన్న? కాదు కదా. ఎవరేమన్నా చెప్పని, ఆర్థిక శాఖ తన యొక్క మొత్తం అంతా నియంత్రణ చేసుకొని చేయాలి. ఎందుకంటే ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉన్నాం. ఏదో ఇది బిచ్చం పంచి బిల్లులు పంచినట్లుగా లేకపోతే ఇంకోటి పంచినట్లుగా చేసేదానికి కాదు ప్రభుత్వాలు ఉండేది. నీతివంతమైన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటాయి తప్ప ప్రజల డబ్బును దోచుకుని ఎవడంటే వాడు బిల్లు పెట్టేసేస్తే ఇంకో స్వార్థం కోసమో ఓట్ల కోసమో పంచేటువంటిది భారతీయ జనతా పార్టీ చెయ్యదు. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ 100% నిధులు పోలవరంకి ఇచ్చేటువంటి విషయంలోనే నాకు తెలిసినంత వరకు ఉంది. శాంతి ప్రసాద్ గారు చెప్పిండేటువంటిది కూడా నేను తర్వాత వెరిఫై చేసుకొని నెక్స్ట్ డిబేట్స్ లో కూడా నేను మాట్లాడతాను. 100% ఇవ్వాలనే డిమాండ్ అనే మనం చేస్తాం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా అదే అడుగుతుంది. అసలు పార్సారెడ్డి గారు 100% నిధులు ఇవ్వటం దేనికి? ఆ ఖర్చు ఏదో మీరే పెట్టి కంప్లీట్ చేయొచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. మాకు మీ సామర్థ్యం మీద, మీ అవినీతి మీద, రెండింటి మీద మాకు నమ్మకం ఉంది. అందువల్ల మేమే టేకప్ చేస్తాం. మేము నీతివంతమైన ప్రభుత్వం, మాది మేమే కంప్లీట్ చేస్తామని చెప్పండి వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు నవరత్నాల అమల్లో. వాళ్ళు అభివృద్ధి కన్నా కూడా సంక్షేమం మీద బిజీగా ఉన్నారు కాబట్టి అభివృద్ధి మీరు టేకప్ చేయండి. ఒక్క నిమిషం అండి. మీరు ఎలా ఉంటుందంటే నా ఇంటి సమస్య నా గురించి నాకు తెలుస్తుంది. నా ఇంటి సమస్యను తీసుకొని దేశంలో ఉండేటువంటి వ్యక్తి మొత్తం అన్ని సమస్యలు అవే చూడాలనుకుంటే జరగదండి. అది మీరు తీసుకున్న తర్వాత తీసుకున్న దాంట్లో మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు పొరపాటున మేము తీసుకోవాలి అనుకోండి, వాస్తవంగా తీసుకుంటే చాలా మంచిది, 100కి 1000% చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి ప్రోగ్రాం పెట్టి 50,000 కోట్లు దాదాపుగా 7 సంవత్సరాల్లో కావాలంటే 300 సంవత్సరాల్లో పూర్తి చేశాము. ఆ యొక్క సమర్థత భారతీయ జనతా పార్టీకి ఉంది. ఎందుకంటే అవినీతి లేదు కాబట్టి ఓపెన్ టెండర్స్ ఉన్నాయి, గ్లోబల్ టెండర్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా లంచాలకి కమిషన్లకు పాటుపడేటువంటి పార్టీ కాదు కాబట్టి ఏం బిల్స్ వచ్చినా ఫాస్ట్ గా అయినాయి కాబట్టి జరిగింది. ఈ రోజు కూడా పోలవరం ప్రాజెక్టు ఇస్తే 100కి 1000% భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది.
వాటికి ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ అంచనాలు ఎప్పుడేయాలా, నువ్వు ఎంతవరకు పనిచేస్తావు అనేటువంటి చూడాలా. మేమైతే భారతీయ జనతా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా భావించేదైతే మేమైతే వెనక్కిపోము. ఆ రోజు కూడా ఏంటి ఈ ల్యాండ్ అక్విజిషన్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఎందుకు అలసత్వం కావాలా, మేము ఫాస్ట్ గా చేస్తామని చెప్పిన తర్వాత ఒక నమ్మకంతో వాళ్ళకి ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వాలకు కాంట్రాక్టర్లు ఎవరికి ఇవ్వాలా, ఇచ్చింటే వాడిని ఎట్లా తీసుకోవాలా, దాంట్లో ఏ విధంగా రేట్లు పెంచాలా అనేది తెలుగుదేశం పనిచేస్తుంది. వైఎస్ఆర్ సిపి ఇంతకు ముందే తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా 220 కోట్లు ఏదో ఇచ్చినామని చెప్పి పేపర్లలో ప్రజల యొక్క డబ్బుతో, వైఎస్ఆర్ సిపి పార్టీ డబ్బుతో కాదండి, ప్రజల డబ్బుతో రకరకాల ప్రచారాలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి 350 కోట్లు దోచుకుంటా ఉంది. ఇవన్నీ కూడా తెలుసు. అయితే దురదృష్టం ఏంటంటే ఆంధ్ర ప్రజల్లో కొంతమంది ఈ పార్టీలు మీడియాల్ని అడ్డం పెట్టుకుని కొన్ని మీడియాల ద్వారా ఒకే తప్పుడు ప్రచారాన్ని పదే పదే చెప్పడం వాస్తవాల్ని అర్థం చేసుకునేదానికి లేదు. కనీసం మీలాంటి కొన్ని ఛానల్స్ ఈ విధంగా టైం ఇస్తున్నాయి. మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానివ్వండి, TV5 కానివ్వండి, సాక్షిలో కానివ్వండి, ఇక్కడ జరిగితే ఈ మాటలు మాట్లాడినివ్వరు వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు అయినా సరే ఏదో ఒక ప్రొజెక్షన్ చేయాలా, ప్రజలకు అర్థం కాకుండా పోవాలి. ఇప్పుడు మీరు క్లియర్ గా డిబేట్ ఇస్తున్నారు, మంచిది. అది ప్రజలు తెలియని వాళ్ళ వాదన వాళ్ళది ఉండేవండి, మా వాదన మా ఉంది. ఇంతకు ముందే చెప్పారు వేణుగోపాల్ గారు, మొత్తం రాజశేఖర రెడ్డి గారే చెప్పారండి. తులసిరెడ్డి గారు చెప్పినటువంటి దాంతో తుస్సుమనింది కదా. కేవలం రాజశేఖర రెడ్డి గారు 2,200 కోట్లు పెట్టారు, రోసయ్య గారు కిరణ్, అయితే వాళ్ళు ఎంతవరకు ఏం ప్రచారం చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారే మొత్తం 5,000 కోట్లు పెట్టారని ప్రచారం చేస్తున్నారు. అది వాళ్ళకి సహజం. అంటే ఇలా డిబేట్ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు తులసిరెడ్డి గారు చేసిన అధ్యయనం ఒక రకం, మీరు చేసిన ఒక అధ్యయనం, శాంతి ప్రసాద్ గారు లీగల్ ఫ్రేమ్ లో ఆయన చేసిన, అంటే ఇంతమంది మనం మాట్లాడుకున్న తర్వాత అసలు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి నేననేది ఏంటంటే, మీకు ఎలాగో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి మీద, వైసీపీ ప్రభుత్వం అవినీతి మీద మీకు నమ్మకం, విశ్వాసం, భరోసా మూడు ఉన్నాయి. కాబట్టి నీతివంతమైన పాలన అందిస్తున్న మీరే టేకప్ చేయండి సుమోటోగా అనే ఒక ప్రజల డిమాండ్ మీ ముందు ప్లేస్ చేస్తున్నాం. మంచిదేనండి, మీ ప్రజల డిమాండ్ చేసినంత మాత్రాన ఎలా ఉంటుందంటేనండి, దీంట్లో ఒక కాంట్రాక్టర్ దీనికి సంబంధించి మామూలుగా ఎవడైనా సరే అధికారం తన చేతిలో ఉండాలా, డబ్బులు పంచేటువంటిది నా చేతిలో ఉండాలి కాబట్టి వస్తే నేను ఎంతో కమిషన్ తీసుకుని పంచాల అనేది గత ప్రభుత్వాల యొక్క ఆలోచన. అలాంటి ఉంది కాబట్టి దేశము మన 70 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి సాధించి చైనా అమెరికా కన్నా ఎక్కువగా ఉండాల్సిందే దేశం. ఈ రోజు ఈ కర్మ పట్టిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ నాయకుల యొక్క అవినీతికి కారణంగానే ఫ్రందు బ్రగినింగ్ నుంచి ఇది ఉంది. ఈ రోజు 32% నుంచి 42%కి ఎవరు అడగల, డిమాండ్ చేయలే, కేవలం డేలుగా పెంచేశాడు 10%. పంచాయతీలకు 5% నిధులు ఇచ్చేశారు. అంటే ముందు 32% నుంచి 47+2% నిధులు కూడా కెలామిటీ ఫండ్ రాష్ట్రాల దగ్గరే పెడుతున్నారు. 32 నుంచి 49% ఇచ్చిండేటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అంతేకాకుండా జిఎస్టీని సమర్థించండి, 13 నుంచి 14 లక్షల కోట్లు ఉండేది, ఈ రోజు 36 లక్షల కోట్లు అయింది. దాని ద్వారా రాష్ట్రాలకు నిధులు ఎక్కువ వస్తున్నాయి, కేంద్రానికి నిధులు ఎక్కువ వస్తున్నాయి, రాష్ట్రాలకు కూడా ఎక్కువ వస్తున్నాయి. ముందు 32% అంటే 1/3 మాత్రమే నిధులు రాష్ట్రాలకు వస్తా ఉంటే, ఈ రోజు 50% తక్కువ 50% రాష్ట్రాలకు నిధులు ఇచ్చేస్తున్నారు. మాకేదన్నా సరే దాంట్లో లంచాలు తీసుకోవాలని బీజేపీకి ఉండింటే కదా అన్ని మా దగ్గరే పెట్టుకునే వాళ్ళం. ఎవరినైనా ఒక్క స్టేట్మెంట్ కానీ ఒకటైనా చూపించమనండి, 32 నుంచి 42% పెంచాలా అని ఏదైనా ధర్నాలు చేసిండేది ఏమన్నా ఉంటే చూపించమనండి. ఎవరు అడగకపోయినా చేసిండేటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే మనం లంచాలతో పార్సాది గారు, మనం ఆ అంశం తర్వాత మాట్లాడదాం. ఒకసారి శాంతి ప్రసాద్ గారి దగ్గర, శాంతి ప్రసాద్ గారు ఫైనల్గా అంటే ఇప్పుడు మీరు లీగల్ ఫ్రేమ్లో మీరు చెప్పిన అంశాలు, అలాగే అసలు ఏ ముఖ్యమంత్రుల హయాంలో ఎంతంత మేరకు నిధులు వ్యయం చేశారనేది చాలా స్టాటిస్టికల్గా పర్ఫెక్ట్ డేటా తులసిరెడ్డి గారు ఇచ్చారు. ఈ రెండు కనుక మనం బేరీజ్ వేసుకొని చూస్తే, సరే ఇంకొక డిమాండ్, పబ్లిక్ డిమాండ్ అనుకోండి, ఇంకోటనండి, ఈ రెండు ప్రభుత్వాలు ఎలాగూ తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ అవినీతిని ప్రోత్సహించే ప్రభుత్వాలుగా ఉన్నప్పుడు వై డోంట్ ది యూనియన్ గవర్నమెంట్ టేకప్ దిస్, ఈ ఇష్యూని టేకప్ చేసి వాళ్లే మిగిలిన ప్రాజెక్టును మేమే భరిస్తాం, తాపకి వీళ్ళేదో ప్రశ్నలు అడగటం, వాళ్ళేదో సమాధానాలు ఇవ్వటం, సలహా మండలి అంటే సలహా మండలి ఉంటుందని కేంద్ర మంత్రి చెబుతారు, దాన్ని ఏమో పారసార్థి గారు అంగీకరించారు, ఈ డిస్ప్యూట్స్ ఎందుకు అసలు మొత్తంగా వాళ్లే తీసుకొని వాళ్లే ఖర్చు పెట్టేసి, సరే చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాని నుంచి మనం రాష్ట్రాన్ని కాపాడటం కోసం కేంద్రమే, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందని మనకు అనవసరం అండి అది. ఎందుకంటే ఈ ప్రాసెస్ చాలా డిలేడ్ ప్రాసెస్ కాబట్టి రేపు పొద్దున కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ వచ్చినా కేంద్రం మాత్రమే అన్నట్టు మీరు ఇందాక అన్నారు కదా, రాసేప్పుడు చట్టసభల్లో కూర్చొని రాసేప్పుడు చాలా స్పష్టంగా మనం రాసుకున్నాము, దాన్ని మళ్ళీ మరి ఇంకొకసారి స్పష్టంగా రాసుకుంటూ దాన్ని మల్టీపర్పస్ ప్రాజెక్టుగా మార్చే ప్రక్రియను కేంద్రమే చేపడితే ఎలా ఉంటుంది? ఇక్కడ నేను చిన్న విషయం చెప్తానండి, ఉనసిరెడ్డి గారు చెప్పిన వాదన నేను విభేదించను, ఎందుకంటే కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్ అది.
కానీ ఇక్కడ ఇప్పుడు చెప్తుంటే పార్లమెంట్ లో చెప్పిన దాని ప్రకారము డ్రింకింగ్ వాటర్ తీసేశారు, పవర్ జనరేషన్ తీసేశారు. డ్రింకింగ్ వాటర్ ఖర్చు 7,214 కోట్లు చిల్లర, పవర్ జనరేషన్ 4,600 కోట్లు. ఇవన్నీ తీసేసిన తర్వాత 35,950 కోట్లు అనేది నిర్ధారించడం జరుగుతుంది 2017-18 అంచనాలని. ఇది మనం గమనంలో తీసుకోవాలి. వాస్తవానికైతే ఇరిగేషన్ కాంపౌండ్ లో డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, కొంత ఇండస్ట్రియల్ నీడ్స్ అక్కడ ఉండే ఇండస్ట్రీస్ నీడ్స్ కూడా వెళుతాయి. ఇది కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్. కానీ ఇక్కడ దేనికది ఎక్కడికక్కడ కట్ చేయడం జరిగింది. ఇరిగేషన్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్ ఇరిగేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఇబ్బంది పడదు. రెండోది, ఎప్పుడైతే కేంద్రము R&R మాకు సంతకం లోకల్ గా మీరు చూసుకోమన్నప్పుడు నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ నేటి జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ దాని మీద కామెంట్ చేయలేదు. 22+3 25 మంది ఉన్న ఈ తెలుగుదేశం కానీ ఈ వైసీపీ కానీ ఈ రోజు వరకు కూడా ఎందుకు ఈ డ్రింకింగ్ వాటర్ కాంపౌండ్ ఎందుకు ఇందులోంచి తీసేశారని అడగటం లేదు, పార్లమెంట్ లో ప్రశ్నించడం లేదు. శాంతి ప్రసాద్ గారు, అంటే దానికి నేను కారణం చెప్తాను. నేను మీరు అడిగినటువంటి ఒక ప్రశ్న నేను కేంద్ర ప్రభుత్వంతో అడిగాను. ఈ రోజు దేశవ్యాప్తంగా జలశక్తి కమిషన్ తరఫున ఇంటింటికి నీరు ఇచ్చేటువంటి ఒక పథకం ప్రత్యేకంగా ఉంది. ఈ రోజు అటు అన్ని ఒక ఆంధ్రప్రదేశ్కే కాదన్నారు, ప్రతి ఒక దేశం మొత్తంలో ఉండేటువంటి ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలి, 2024 లోపల స్వచ్ఛమైనటువంటి వాటర్ ఇవ్వాలనేటువంటి దానికి ఒక ప్రత్యేకం ఉండేటువంటి కమిషన్ ఏర్పాటు చేసింది. దీంట్లో డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి ఉన్నా లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ పథకం ద్వారా దాన్ని కాంపెన్సేట్ చేస్తుంది అనే ఉద్దేశంతో అది జరిగి ఉంటుందని నేను భావిస్తున్నాను. దానికి అదనంగా మాకు చిన్న క్లారిఫికేషన్ కావాలైతే, అసలు డ్రింకింగ్ వాటర్ అనేది ఎక్కడెక్కడ లోకల్ గా అవైలబుల్ గా మన గ్రౌండ్ వాటర్ గా ఉంటే అసలు మన రాష్ట్రానికి ఎంత దరిద్రం పట్టింది కదా. మనకేంటంటే వచ్చిన వర్షపు నీటిని నిల్వ పెట్టుకొని ఈ సాగు పారిశ్రామిక ఇతరత్ర అవసరాలే మనం చూసుకోవాలి. మనకి భూమిలో ఆ లభ్యత లేదు. ఆ లభ్యత ఉన్నట్టు మీరు చెప్పిన ఆ స్కీమ్ విడగొట్టి ఎక్కడెక్కడ ఇంకొక చిన్న మాట ఏంటంటే, ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 గా విడగొట్టిన ఈ యొక్క ఎత్తఫిల్ రాక్ డామ్ ని ఈ జగన్ ప్రభుత్వం దాన్ని పునరాలోచించుకొని సింగిల్ దాన్ని యూనిట్ కానీ తీసుకొని దాన్ని సవరించిన అంచనాలు ఎంతో చెప్పి R&R ఎంతో చెప్పి చేయకపోతే పోలవరానికి వీళ్ళు కూడా ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు. ఇక అది ఎప్పటికో పూర్తిగా ప్రాజెక్ట్ అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కాదు, పోలవరం డ్యామ్ గా మాత్రమే మిగిలిపోతుంది. రైట్, థ్యాంక్ యూ శాంతి ప్రసాద్ గారు, తులసిరెడ్డి గారు, అలాగే పానసారథి గారు, వెంపటి ప్రవీణ్ గారు అండ్ అతిరిత్తణి వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఓపెన్ డిబేట్. పోలవరం అంశానికి సంబంధించి పలు సందేహాలు నివృత్తి చేశారు తులసిరెడ్డి గారు కానీ, శాంతి ప్రసాద్ గారు కానీ, పానసారథి గారు. సో లెట్ అస్ హోప్ స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్ డైరెక్షన్లో ఈ ఇష్యూని అడ్రస్ చేసి కనీసం 2024 కన్నా కంప్లీట్ చేస్తుందని ఆశిద్దాం. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి CBR న్యూస్.